అతడిది ఒక నిప్పురవంతని కార్సైడ వ్యక్తిత్వం. అయితేనే దానికి అడివంత అన్యాయాన్ని కాల్చేసే అగ్నిపర్వతం వంత శక్తి ఉంది. అతడిది చిన్న నీటి చుక్కంత ఆవేదనతో కూడిన జాలి గుణం. అయితేనే గోదారంత బాధను ముంచేసే సముద్రమంత శక్తి ఉంది ఆ వ్యక్తి. ఆ శక్తి మరెవరో కాదు, కోట్లాది మంది గుండె చప్పుడుగా మారిపోయిన పేరు అతనిది. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి బిడ్డల్ని తన బిడ్డలా ఆదరించి, తన బిడ్డల్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే దేవతలాంటి అమ్మకు పుట్టిన కొడుకు అతడు. వృత్తిలో నిబద్ధతే ఊపిరిగా, కుటుంబమే ప్రపంచంగా, హితులు స్నేహితుల క్షేమమే ధ్యేయంగా జీవించిన హనుమంతుడిలాంటి కానిస్టేబుల్ తండ్రి కనుసన్నల్లో పెరిగిన బిడ్డ అతడు. అందుకే కరిగే హృదయం, చలించని ధైర్యం రెండూ కళ్యాణ్ గారికి వెన్నతో పెట్టిన విద్యలు. చుట్టూ చూస్తున్న సమస్యలపై చిన్నతనము నుంచే స్పందించింది ఆ మనసు. కాని అప్పటికీ ఆ మనసుకు మాటలు పైకి చెప్పే వేదిక లేదు, ఆ చేతులకు చేతలు చేసే వయస్సు లేదు. ఆ ఆవేదన అంతర్మథనంగా మారి అతనితో పాటే పెరిగి పెద్దదయ్యింది. ఇంతలోనే స్టార్డం వచ్చి వరించింది. కృషి పట్టుదలతో, అంకిత భావంతో, కాయకష్టంతో ఆ స్టార్డం కాస్త పవర్ స్టార్డం గా పలుదిక్కులకు వ్యాపించింది. స్టార్ గా ఎదుగుతున్నప్పటికీ సామాజిక బాధ్యత మర్చిపోలేదు. ఏ మేరా జహా లాంటి పాటలతో అణచబడిన మనుషుల్లో స్ఫూర్తి నింపగలిగారు. ఆమెన్ ఇండియన్ పాట ద్వారా కులమత వర్ణ వర్గాలకు తావులేని దేశభక్తిని ప్రచారం చెయ్యగలిగారు. లేలే లాంటి పాటల ద్వారా ధైర్యాన్ని తెగువను నూరిపోశారు. నారాజు గాకురమ్మ అన్నయ్య లాంటి గీతాల ద్వారా సమతా సామరస్యాలను చాటి చెప్పారు. ఇంకా అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలను తన పాటల ద్వారా, పాత్రల ద్వారా ఎన్నోసార్లు ఖండించారు. సరిపోలేదు, సంతృప్తి చెందలేదు, మాటల కన్నా చేతలు ముఖ్యమనుకున్నారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించారు. సమస్య ఉన్న ప్రతి సామాన్యుడికి చేరువవ్వాలని ప్రయత్నించారు. నాడు అలా చిరుగాలి చలనంలా మారిన సిఎంఎఫ్ పెనుగా ప్రభంజనంగా అవతరించింది. నాడు సేవించాలన్న బాలకుడే ఆ సేవను చాటి చెప్పే కథానాయకుడిగా, ఆ సేవను చేతుల్లో చేసి చూపించే జనం తరపున పోరాడే ప్రజానాయకుడిగా, ఆ జన సైన్యాన్ని నడిపించే ప్రజానాయకుడిగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతూ, ఎదిగిన కొద్దీ వదుగుతూ మన మధ్యలో ఉన్నాడు. ఇన్ని సమస్యలపై పోరాడుతున్నా, ఇన్ని సమరాల్లో తనములకలై ఉన్నా, సమయం లేకున్నా, కేవలం స్నేహం కోసం, స్నేహితునికిచ్చిన మాట కోసం ఆకాశమంత స్థాయిలో ఉన్నా సరే మా నేల టికెట్ సినిమాను ఆశీర్వదించేందుకు ఇక్కడిదాకా కదిలి వచ్చారు. అందుకు వారి రుణం ఈ జన్మలో కాదు కాదు, జన్మ జన్మల్లో కూడా తీర్చుకోలేనిది. మా నేల టికెట్ బృందం తరపున ఆ మంచి మనిషికి, ఆ స్నేహశీలికి, ఆ సేవా శిఖరానికి సాదరంగా స్వాగతం, ఘనస్వాగతం పలుకుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి జనరల్గా ఇలాంటి ఏవీలు వేసినప్పుడు చాలా ఎంబారెసింగ్గా ఉంటుందన్న విషయం మా అందరికీ తెలిసిందే. అయినా సరే చాలా ఓపిక్గా కూర్చొని చూసినందుకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.